సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వాహిని నగర్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. వాహిని నగర్ కాలనీ వాసులతో ఈటెల రాజేందర్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. మన కాలనీకి వైనగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి చిక్కరూరులో ఉంది మన అసోసియేషన్. తను వచ్చి మా ఒక సమస్యల మీద అడ్రస్ చేసి మేము అన్నీ రిప్రజెంట్ చేస్తామన్నమాట. చెప్పినాము మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఒక డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, ఎరువు ఒకటి, ఇవన్నీ తను చెప్పినాము. తను ఎక్కి మేము ఒప్పుకొని తను ఒప్పుకొని మేము చూపిస్తామని చెప్పి తను మాకు ప్రామిస్ చేసినాడు. సో విధంగా దాంట్లో ఆటో డెవలప్మెంట్ పార్క్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి చెప్పినాం తనకి. దాంతోపాటుగా రామకృష్ణ గారు, మల్లికార్జున గారు, మేము మాకు ఆయన బ్యాక్బోన్ లాంటి వాడు మాకు, తను కూడా ఒప్పుకొని మంచి చెప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేసినాడు మాకు. మేమంతా చాలా థ్యాంక్స్ఫుల్గా ఉన్నాము అతనికి, మళ్ళీ రాజేందర్ గారికి, రామకృష్ణ గారికి, మల్లికార్జున గారికి. అదోపాటు మా గజ్జల నాగేజ్ గారు కూడా మా కాలనీలో ఉంటాడు, తనన్నీ మాకు స్పెషల్గా ఉంటే తను అన్నీ చేపిస్తుంటాడు. చాలా థ్యాంక్స్ మా అందరికీ.